हाय हेलो वेलकम टू कर्नूल वंटलु नेनु मी सुहासिनी ఈ రోజు నేను మీకు చూపించబోతున్నానండి రాయలసీమ రాగి జావా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. ఓకే, లెట్స్ స్టార్ట్. ముందుగా ఒక గిన్నెలో 2 గ్లాసుల మిల్క్ తీసుకొని స్టవ్ పైన పెట్టి వేడి చేయండి. ఆ పాలు వేడయ్యేలోపు పక్కన ఒక చిన్న బౌల్లో ఒక చిన్న గ్లాస్ వాటర్ తీసుకొని అందులో 1 టీ స్పూన్స్ రాగి పిండి వేసి బాగా కలుపుకోండి. ఈ రాగి పిండిలో ఏంటంటే ముఖ్యంగా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వెయిట్ లాస్కి బాగా యూజ్ అవుతుంది. అండ్ దీంట్లో కార్బోహైడ్రేట్స్ అండ్ డి విటమిన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి విటమిన్ బూస్టర్గా అండ్ ఇమ్యూనిటీ బూస్టర్గా కూడా యూజ్ అవుతుందండి. ఇది రోజు తాగితే చాలా మంచిదండి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న రాగి మిశ్రమాన్ని ముందుగా వేడవుతున్న పాలల్లో వేసి బాగా ఉండలు కట్టుకోకుండా కలుపుతూనే ఉండాలండి. ఇది మార్నింగ్ లేవగానే టీ కాఫీలకు బదులుగా తీసుకుంటే చాలా మంచిదండి. అండ్ వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు అయితే మార్నింగ్ అండ్ ఈవినింగ్ తీసుకుంటే చాలా మంచిది. స్టమక్ ఫుల్గా అనిపిస్తుంది, చాలా తక్కువగా తింటారు కాబట్టి తొందరగా వెయిట్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి రోజు తీసుకుంటే చాలా మంచిది. సో అండి, దీంట్లో ఇప్పుడు నెక్స్ట్ మరుగుతుంది కదా, 1 టీ స్పూన్స్ బెల్లం వేసుకొని యాడ్ చేసుకోవాలి. బెల్లం యాడ్ చేసుకోవాలి. బెల్లం బదులుగా మీకు కావాలనుకుంటే షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, బట్ బెల్లం అనేది హెల్త్కి చాలా మంచిది కాబట్టి నేనైతే బెల్లమే యూజ్ చేస్తాను. బెల్లం వేశాక మంచిగా కలుపుకోండి. కలిపిన తర్వాత బాగా మరగనివ్వండి. మరిగి 1 పొంగు వచ్చేదాకా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇది కొంతమంది గోరువెచ్చగా తాగుతారు, కొంతమంది చల్లగా తాగుతారండి. ఇంకొంతమంది ఏంటంటే రాగి జావని సపరేట్గా చేసి దాన్ని మజ్జిగలో కలుపుకొని తాగుతారు, అలా కూడా బాగుంటుంది. ఈసారి నెక్స్ట్ టైం అది ఇంకో వీడియోలో చూపిస్తాను. ఇలా ప్రిపేర్ చేసుకున్న రాగి జావలో కొద్దిగా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. సో అంతే అండి ఇవాళకి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.